हाय फ्रेंड्स, वेलकम टू एनएस सारी क्रिएशंस। ई रोज मीकु नेनु ट्रेसिंग पेपर मीद ए विधंगा डिजाइन वेसुकोवाली, क्लॉथ ए विधंगा फिक्स चेसुकोवाली, ट्रेस चेसुकुन्न डिजाइन नी मन क्लॉथ मीद ए विधंगा ट्रांसफर चेसुकोवालनेदी चूपिस्तानु। इदी ब्लौज यॉक मेजरमेंट। मीरु ई नेक की सरिपड़ा अंटे बॉर्डर उंदी कदा, आ बॉर्डर तो मनमु ఒక పెద్ద ట్రేసింగ్ పేపర్ మీద మీరు మార్క్ చేసి పెట్టుకోండి. నేను మీకు డౌన్లోడ్ లింక్ ఇస్తున్నాను కదా కొన్ని డిజైన్స్కి, అది మీరు జిరాక్స్ అయినా తీసుకోండి లేదంటే ఫోన్ మీద నుంచి అయినా ఈ విధంగా కొంచెం డిజైన్ని కాపీ చేసి పెట్టుకోండి. ఈ కాపీ చేసుకున్న కొంచెం డిజైన్ని మన నెక్ డిజైన్కి అంటే మన మెజర్మెంట్స్కి సరిపడా ఏ విధంగా కాపీ చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు ఇది నా బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ అన్నమాట. సో ఈ నెక్కి నేను బార్డర్ అనేది ట్రేసింగ్ పేపర్ మీద కాపీ చేసేసుకున్నాను. ఈ విధంగా కాపీ చేసుకున్న తర్వాత మనము ఈ చిన్న పేపర్ని ఈ కాపీ చేసుకున్న ట్రేసింగ్ పేపర్ కింద పెట్టి, అంటే మనకి ఈ నెక్ చుట్టూ ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ పేపర్ మీద కాపీ చేసేసుకోవాలి. మీరు బార్డర్కి దగ్గరగా వస్తుందా లేదా, అంటే డిజైన్కి మ్యాచ్ అవుతుందా ఇంతకుముందు గీసుకున్న దానికి, అలా చూసుకుంటూ మనం దీన్ని కాపీ చేసేసుకోవాలి. ఇక్కడ మీరు పర్మనెంట్ మార్కర్ అనేది యూజ్ చేయండి. మీరు నార్మల్ ఇంక్ పెన్ అవి యూజ్ చేశారనుకోండి, మనం దీని మీద హ్యాండ్స్ పెట్టి అటు ఇటు కాపీ చేస్తున్నప్పుడు మొత్తం ఇది స్ప్రెడ్ అయిపోతుంది. సో పర్మనెంట్ మార్కర్ యూజ్ చేశారు అని అంటే డిజైన్ అనేది పాడవకుండా ఉంటుంది. సో మీ నెక్కి అంటే మీ మెజర్మెంట్ నెక్కి ఈ కింద డిజైన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కాపీ చేసుకోవాలి. సో ఈ విధంగా డిజైన్ని కాపీ చేసేసుకోండి. తర్వాత మళ్ళీ కింద పేపర్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీరు ఈ ట్రేసింగ్ పేపర్ మీద చుట్టూ కాపీ చేసేసుకోవాలి. మీరు ఈ విధంగా మొత్తం కాపీ చేసుకున్న తర్వాత నేను ఇచ్చే ట్రేసింగ్ పేపర్ని డౌన్లోడ్ చేసి మీరు ఈ విధంగా A4 షీట్లో ప్రింట్అవుట్ తీసుకుని ఒక రైట్ పార్ట్ కాపీ చేసుకోండి. ఇది ఒకటి ఉంటే సరిపోతుంది, లేదు అంటే దీన్ని రివర్స్ చేసి లెఫ్ట్ పార్ట్లో కాపీ చేసుకున్నా సరిపోతుంది. అయితే ఇప్పుడు మనం క్లాత్ మీద ఏ విధంగా కాపీ చేసుకోవాలో చూపిస్తాను. అయితే ఇక్కడ సేమ్ మన మెజర్మెంట్స్కి ఒక పేపర్ అనేది కట్ చేసి పెట్టుకుంటాం కదా, మీరు ఇక్కడ బార్డర్ యూజ్ చేసుకోవాలని అనుకుంటే కింద వరకు పెట్టుకోండి. మీకు బార్డర్ వద్దు అని అనుకుంటే ఆ బార్డర్ వదిలేసి పైన పెట్టుకోండి. మీ పేపర్ కట్టింగ్స్తో బార్డర్లా ఒకసారి డ్రా చేసుకోండి. అయితే మనం కాట్కి పెట్టుకుంటే ఈ విధంగా చేసుకోవాల్సిన అవసరం లేదు, వుడెన్కి ఫ్రేమ్కి పెట్టుకుంటాం కదా. అయితే మీరు క్లాత్ ఫిట్ చేసేసిన తర్వాత మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా అంటే మధ్యలో వస్తుందో లేదో, మనకి క్లాత్ సరిపోతుందో లేదో అని డౌట్ లేకుండా ఒకసారి ఈ విధంగా అంటే ఫ్రేమ్కి పెట్టకముందే ఒకసారి డ్రా చేసేసుకొని, ఇక్కడ నేను 16-inch వుడెన్ ఫ్రేమ్ యూజ్ చేస్తున్నాను. మీ నెక్ మధ్యలో వచ్చే విధంగా అంటే మనం డ్రా చేసుకున్న మెజర్మెంట్స్ మధ్యలో వచ్చే విధంగా పైన కొంచెం ఈ విధంగా గ్యాప్స్ వదులుతూ మీరు ఈ పై ఫ్రేమ్ని అంటే పై ఫ్రేమ్కి ఏమో స్ప్రింగ్ ఉంటుంది కదా, ఆ పైన వుడెన్ ఫ్రేమ్ని ఈ విధంగా పెట్టండి. అయితే ఇక్కడ స్ప్రింగ్ అనేది 60% వరకు లూజ్ ఉండాలి. చుట్టూ అంటే ఈ వుడెన్ ఫ్రేమ్ చుట్టూ మనం క్లాత్ అనేది ఎక్కడా ముడతలు లేకుండా మీరు మ్యాక్సిమం ఇక్కడే క్లీన్గా ఈ విధంగా చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత దీన్ని ఫిక్స్ చేసేయండి. ఫిక్స్ చేసేస్తే మీకు ఇది ఒక 60% వరకు టైట్గా ఉంటుంది. అప్పుడు చుట్టూ మీరు ఫ్రేమ్ చుట్టూ మెల్లిగా క్లాత్ అనేది లాగాలి. ఈ విధంగా లాగేస్తే మనకి ఈ ఫ్రేమ్ అనేది టైట్గా లేదు, అంటే స్ప్రింగ్ అనేది టైట్గా లేదు కాబట్టి మీకు ఏమీ అవ్వదు. క్లాత్ అనేది మెల్లిగా లాగండి. ఈ విధంగా ఫుల్గా చుట్టూ అంటే ఫ్రేమ్ రౌండ్ చుట్టూ లాగాలి. ఈ విధంగానే మీరు ఎక్కడ కొంచెం వదిలేసినా అక్కడ లూజ్ అనేది వస్తుంది, వర్క్ అనేది బాగోదు కాబట్టి ఫ్రేమ్ చుట్టూ టైట్గా లాగేసి అప్పుడు ఈ స్ప్రింగ్ అని టైట్ చేసేయండి. ఫుల్గా టైట్ చేసేసుకోవాలి, ఇంకా దీనికి లూజ్ అనేది ఉండొద్దు. ఫుల్గా టైట్ చేసుకున్న తర్వాత మరి ఒకసారి మెల్లిగా లాగేసుకోండి. ఇప్పుడు ఇది ఫుల్గా అంటే మనకి ఫైనల్ టైట్నెస్ అన్నమాట. సో గట్టిగా లాగొద్దు, మెల్లిగా లాగండి. పట్టు క్లాత్ కాబట్టి ష్రింక్ అయిపోతుంది. ఈ విధంగా మనకు సౌండ్ వచ్చే విధంగా మీరు మెల్లిగా లాక్కోండి. తర్వాత కూడా
మనం ముందుగా వేసుకున్న లైన్కి మరి ఒకసారి మీరు ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. అంటే కొంచెం క్లాత్ అనేది లూజ్ టైట్ లేకుండా మీకు కరెక్ట్గా వస్తుంది. మీరు ఈ ఫ్రేమ్ తీసేసిన తర్వాత వర్క్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా ఒకసారి మళ్ళీ ఈ విధంగా మార్క్ చేసుకోండి బార్డర్స్ని. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ట్రేసింగ్ పేపర్ మీద డిజైన్ ట్రేసింగ్ చేసుకున్నాం కదా, నేను ఇక్కడ వైట్ కార్బన్ పేపర్ యూజ్ చేస్తున్నాను. ఒక హాఫ్ తర్వాత ఒక హాఫ్ మనం డ్రా చేసుకుందాము. ఈ విధంగా పెట్టుకున్నాం. అయితే కింద బార్డర్కి అంటే కింద లైన్కి మన పేపర్ మీద ఉన్న లైన్కి మ్యాచ్ అవుతుందో లేదో తెలియదు కదా, అందుకని మీరు మధ్యలో ఒక మార్క్ పెట్టుకోండి. పైన ఒకటి కింద ఒకటి పెట్టుకోండి. తర్వాత కార్బన్ పేపర్ దాని మీద మనం కాపీ చేసుకున్న ట్రేసింగ్ పేపర్ని ఈ విధంగా అంటే మన నెక్ లైన్స్కి కరెక్ట్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేసుకొని ఈ విధంగా పెట్టుకొని మీరు మళ్ళీ పైనుంచి కాపీ చేసేసుకోండి. మీరు పేపర్ అనేది కదలకుండా జాగ్రత్తగా కొంచెం మెల్లిగా కాపీ చేసేసుకోండి. మీరు ఈ విధంగా కాపీ చేసేసుకొని పేపర్స్ తీసేస్తే మీకు ప్రింట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. మనం స్టిచ్ చేసుకోవడానికి ఇది సరిపోతుంది. మీరు మళ్ళీ అంటే దాని మీద ఏమీ వైట్ మార్కర్తో ఏమీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా కొంచెం అటు ఇటు ఉంటే కాపీ చేసుకోండి. తర్వాత లెఫ్ట్ పార్ట్ మనం కాపీ చేసుకున్న ఈ ట్రేసింగ్ పేపర్ని రివర్స్ చేసేస్తే సరిపోతుంది. మళ్ళీ సేమ్ లెఫ్ట్ సైడ్ కార్బన్ పేపర్ దాని మీద కాపీ చేసుకున్న ట్రేసింగ్ పేపర్ పెట్టేసి మళ్ళీ మీరు దీని మీద నుంచి ఒకసారి మళ్ళీ మార్క్ చేసేయండి. ఈ విధంగా మార్క్ చేసుకుంటే మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా డిజైన్ అనేది వచ్చేస్తుంది. మీకు ఐడియా ఉంటే మనం కాపీ చేసుకున్నది సరిపోతుంది. మళ్ళీ దీన్ని ఏమీ డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు సరిపోవట్లేదు అని అనుకుంటే దీని మీద మళ్ళీ వైట్ మార్కింగ్ పెన్సిల్ యూజ్ చేసి మీరు డ్రా చేసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం ఇది సరిపోతుంది స్టిచ్ చేసుకోవడానికైతే. నేను జస్ట్ మీకు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీని మీద నుంచి వైట్ మార్కింగ్ పెన్సిల్ యూజ్ చేసి ఎక్కడైనా కొంచెం అటు ఇటు ఉంటే అడ్జస్ట్ చేసుకుంటూ మీరు మళ్ళీ డిజైన్ అనేది కాపీ చేసేసుకోండి. సో ఈ విధంగా మనం నేను ఇచ్చే డ్రెస్సింగ్ పేపర్ లేదా మీరు డిజైన్ కాపీ చేసుకునే విధానము, మీరు కిరోసిన్ దానికి హోల్స్ చేయడము డ్రెస్సింగ్ పేపర్స్కి, అదంతా పెద్ద ప్రాసెస్ కదా, ఇది చాలా ఈజీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇది పార్ట్ 1గా అప్లోడ్ చేశాను కదా, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ పార్ట్, ఈ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరికైనా యారీ మెటీరియల్స్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.